ప్రతి దినం కాపరిస్వరం, ఈ దినము కాపరిస్వరము బండ మీద నిలుచుట. 40వ కీర్తన. భక్తుడైన దావీదు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నా మొర ఆలకించి నాకు జవాబిచ్చాడు అని ప్రస్తావిస్తూ, జిగటగల దొంగ ఊబులో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా అడుగులను బండ మీద నిలిపాను. ఎంత అద్భుతమైన మాట! నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి అనే ఈ మాటలను మనం ఆలోచిస్తే, భక్తుడైన దావీదు జీవితంలో తన జీవితం అనే పునాదులే శిథిలమైపోయినటువంటి వేళ, తను ఉన్న పరిస్థితిని కనీసం ఇతరులకి వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితుల్లో, తన జీవితం అనే పునాదులే శిథిలమైపోయిన పరిస్థితిని పోలుస్తూ, నేను జిగటగల దొంగ ఊబిలో పడిపోయాను, ఆయన నన్ను పైకెత్తి. నిజమే కదా, ఊబిలో ఉన్న వారిని ఎవరూ లేపలేరు. కానీ జీవముగల దేవుడు ఊబిలో నుండి నన్ను లేపి బండ మీద నిలిపాడు. హల్లెలూయా. ఊబిలో మునిగిన వారిని లేపలేరు, బండ మీద నిలబడిన వారిని ముంచలేరు. నిజమే కదా, ఆయన ఊబిలో నుండి లేపి నన్ను బండ మీద నిలిపాడు. ఆ బండ ప్రభువైన క్రీస్తే. ఒకవేళ ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళితే, యెహోవా కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన మనం లేవనెత్తుతాడు. మనలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా లేవనెత్తి బండ అని క్రీస్తు మీద మనలను నిలబెడతాడు. ప్రార్థన. తండ్రి, నీ కొందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. జిగటగల దొంగ ఊబులో నుండి మమ్మల్ని లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద మా విశ్వాసాన్ని కట్టండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.